Vatika bulletin lo breaking news chustnam, TDP neta Seshagiri Rao pai hatyayatnam jarigindi, ekka tunilo Seshagiri Rao pai kattalato dundugulu daadi chesaro. Ekka Seshagiri Rao ku tiivranga gayalantluga telustundi, anantaram aina hospitalu taralincharu. Prastan ding sambandhinchina puurti updates ma correspondent Nandini andistaru, Nandini. Telugu Desam Party senior naikulu, Maji Hospital Abhivruddi Committee Chairman ga Seshagiri Rao ki meeda gurtu teliyani dundugate ee roju udayam 6 nunchi 7 pranthamalaku daadi chesadu. Aithe aina udayam tana nivasamlo bayata paper chadukuntunna samayamlo ee bhikshatana swami ayya Bhavani Malalo vachi oka swami aithe lopaliki praveshincharu. Praveshinchi tana bhikshatana adugutundaga ina lopal nunchi edaithe biyyam teesukochi aayanaki vestundaga aayana okka sariga edaithe ee swami malalo vacharo aayana okka sari katti teesadante daadi chesi సరికి అతను వెంటనే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చేతి మీద గాయాలు అలాగే చేతి మీద అలాగే నుదుటి కూడా గాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. ఇంకా మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం కార్యక్రమం ప్రభుత్వ హాస్పిటల్ కూడా తీసుకొస్తున్నారు. అయితే ఈ ఘటనలో కూడా ఇటువంటి ఘటనలు అయితే జరిగాయి. రెండు పార్టీల మధ్యన ఘర్షణలు ఇలాంటి విభేదాలకు తావుతీస్తున్నాయని చెప్పేసి స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే టీడీపీకి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అవుతున్న యలమర రామకృష్ణుడికి అత్యంత ఆప్తుడైన కూడా సత్యబాబు అని చెప్పేసి ఆయన ఒక జర్నలిస్ట్ అలాగే టీడీపీలో కూడా పనిచేసేవారు. అతని పైన కూడా ఎలక్షన్ ముందు ఇటువంటి దాడి చేసి హత్య కూడా చేయకోవడం జరిగింది. అయితే దీని మీద కూడా ఇప్పటికే యనమల రామకృష్ణుడు కూడా ఈ ఘటనపై స్పందించారు. మేము గతంలో కూడా చెప్పాము టీడీపీ నేతల మీద ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, ఏదైనా జరిగితే మాత్రము ప్రభుత్వందే బాధ్యత డీజీపీదే బాధ్యత అని కూడా దీని మీద యనమల రామకృష్ణుడు కూడా ఘాటుగా స్పందించారు. ఇప్పటికి ఎప్పుడైతే అధికార వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ నేతలు కాస్త సైలెంట్ అయ్యారు, ఎటువంటి కార్యకలాపాలు కూడా చేయడం కూడా తగ్గించారు. అయినప్పటికీ కూడా మా మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి యనమల రామకృష్ణుడు కూడా సీరియస్ అయ్యారు. మధు అయితే అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఒక రెండు మూడు రోజులుగా ఏమైనా అనుమానంగా ఏమైనా సంఘటనలు ఏమైనా వాళ్ళకి తెలిసినట్టు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రస్తుతానికి తునికి సంబంధించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు పడుకునే సమయంలో ఇది జరిగింది. ఈయన ఉదయం 6 గంటలకు లేచి బయట పేపర్ చదవడం అలవాటు. సో ఆ సందర్భంలోనే 2 రోజుల నుంచి నిఘా వేసి ఈ రోజు ఈ విధంగా చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. మధు అంటే అనుమానంగా ఏమైనా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నట్టుగా ఏమైనా చెప్తున్నారా కుటుంబ సభ్యులు? 2-3 రోజులుగా ఏమైనా అనుమానితులు ఏమైనా వారు ఏమైనా గుర్తించడం అలాంటివి ఏమైనా చెప్తున్నారా? ఇవన్నీ కూడా ఇప్పుడు సీసీ ఫుటేజ్ అంతా కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఏం జరిగింది ఏంటి, ఈ 2 రోజుల్లో ఏమైనా ఇటువంటి అనుమానంగా ఎవరైనా సంచరించారా ఏంటి అన్నది కూడా ఇప్పుడు సీసీ ఫుటేజ్ లో కూడా చూడడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది, దాంట్లో ఆయన భిక్షటన భవానీకి ఆయన బియ్యం వేస్తుండగా ఘటన అయితే జరుగుతుండగా మనకు సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. ఇప్పటికే దీంట్లో కూడా పోలీసుల పాత్ర ఉందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. ఎందుకంటే గతంలో కూడా మాకు ప్రాణహాని ఉంది, మా నేతల మీద అధికార పార్టీ కన్నేసిందని చెప్పినప్పుడు కూడా పోలీసులు కూడా చూసి చూడండి వదిలేస్తున్నారు. ఈ ఘటన కూడా పోలీసులు పాత్ర ఉందని కూడా పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. మాతో రైట్, థ్యాంక్ యూ.